హలో పిల్లలు, గత వీడియోలో మనం ఆకారాల వైశాల్యాన్ని అంటే ఏరియాని ఎలా కనుక్కోవాలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా చూశాం. భోలా మరియు షేర్ఖాన్లు డబ్బులు దాచుకుని అప్పు దుకాణం నుండి కాజు బర్ఫీ మరియు పిస్తా బర్ఫీ కొన్నారు. షేర్ఖాన్, పద, మనం ఈ కాజు బర్ఫీని రెండు సమాన భాగాలుగా విభజించి తిందాం అని భోలా షేర్ఖాన్తో అన్నాడు. సరే, కానీ నాదొక షరతు. మనం ఒక ఆట ఆడదాం. మొదట నేను నిన్ను ఒక చిక్కు ప్రశ్న అడుగుతాను. ఒకవేళ నువ్వు సరైన సమాధానం చెప్తే నువ్వు ఒక మిఠాయిని పూర్తిగా తిను. ఒకవేళ నీ సమాధానం తప్పైతే నేను ఒక మిఠాయి పూర్తిగా తింటాను అని షేర్ఖాన్ భోలాతో అన్నాడు. భోలా షేర్ఖాన్ షరతుని అంగీకరించాడు. నువ్వు ఈ కాజు బర్ఫీని ఒకే ఒక సరళరేఖతో రెండు సమాన వైశాల్యం గల త్రిభుజాలు అంటే ట్రయాంగిల్స్గా చెయ్యగలవా? షేర్ఖాన్ భోలాని అడిగాడు. భోలా మొదట ఆ కాజు బర్ఫీ ఆకారాన్ని ఒక చదరపుగళ్ల కాగితంపై ఈ విధంగా చూపించాడు. ఈ కాజు బర్ఫీ వైశాల్యం 10 × 10 అంటే 100 చదరపు సెంటీమీటర్లు. ఒకవేళ నేను ఈ విధంగా ఒక సరళరేఖను గీస్తే నేను ఈ కాజు బర్ఫీని రెండు సమాన త్రిభుజాలుగా విభజించగలుగుతాను. పైగా ఈ రెండు త్రిభుజాలు ఈ కాజు బర్ఫీలో సగం కాబట్టి ఈ రెండు త్రిభుజాల వైశాల్యం ఈ కాజు బర్ఫీ వైశాల్యంలో సగం అంటే 50 చదరపు సెంటీమీటర్లు ఉంటుంది అని భోలా షేర్ఖాన్తో చెప్పాడు. షేర్ఖాన్ ఆశ్చర్యపోయాడు. పిల్లలు, మీరు ఈ కాజు బర్ఫీ ఆకారాన్ని కేవలం ఒక సరళరేఖను గీయడం ద్వారా లేదా ఏ విధంగానైనా రెండు సమాన వైశాల్యాలు గల త్రిభుజాలుగా విభజించగలరా? మీరు వీడియో నాపి దీనికి సమాధానం కనుక్కోవచ్చు. షభాష్ పిల్లలు, మీ సమాధానం ఖచ్చితంగా సరైనది. మనం ఈ విధంగా కూడా ఈ రేఖను గీయవచ్చు. షేర్ఖాన్ భోలాకు ఆ బర్ఫీని ఇచ్చాడు. భోలా చాలా సంతోషంగా పూర్తి బర్ఫీ తిన్నాడు. ఏం పర్వాలేదు భోలా, నువ్వు నా రెండవ చిక్కు ప్రశ్నకు సమాధానం ఇవ్వలేవు. నువ్వు ఈ పిస్తా బర్ఫీని కేవలం రెండు సరళరేఖలు మాత్రమే గీయడం ద్వారా ఒక దీర్ఘచతురస్రం రెండు సమాన వైశాల్యాలు గల త్రిభుజాలుగా విభజించగలవా అని షేర్ఖాన్ భోలాని అడిగాడు. భోలా ఆలోచించడం ప్రారంభించాడు. షేర్ఖాన్ వేసిన ప్రశ్న కొంచెం కష్టమైందే. పిల్లలు, మీరు షేర్ఖాన్ ప్రశ్నకు సమాధానం కనుక్కోగలరా? మనం ఈ విధంగా ఒక నిలువు రేఖను గీయడం ద్వారా ఒక దీర్ఘచతురస్రాన్ని ఏర్పరచవచ్చు. ఆపై ఇలాంటి ఒక ఏటవాలు గీత గీయడం ద్వారా ఈ విధమైన రెండు సమాన త్రిభుజాలను ఏర్పరచవచ్చు. మనం నిశితంగా పరిశీలిస్తే రెండు త్రిభుజాలు ఈ చదరంలో సరిగ్గా సగం ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా ఈ చదరం వైశాల్యం 10 × 10 అంటే 100 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి ఈ రెండు త్రిభుజాల వైశాల్యం సమానంగా ఉండి ఈ చదరంలో సరిగ్గా సగం. చూశారు కదా, సరిగ్గా సగం ఉంది అంటే 50 చదరపు సెంటీమీటర్లు ఉంటుంది. మనం ఈ రెండు రేఖలను మరిన్ని రకాలుగా గీయవచ్చు. భోలా షేర్ఖాన్ అడిగిన ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం కనుక్కోలేకపోయాడు. కాబట్టి షేర్ఖాన్ ఆ మొత్తం పిస్తా బర్ఫీని తిన్నాడు. అంతేకాదు, ఈ చిక్కు ప్రశ్నను ఎలా పరిష్కరించాలో భోలాకు నేర్పించాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం ఆకారాల వైశాల్యం అంటే ఏరియాని కనుగొనడానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఉదాహరణలు చూశాం. తర్వాత వీడియోలో మనం మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం.